everybody, na peru Anita Basurajan. Ee roju meer chustunaru Telugu Ruchi exclusively on Telugu One. Where do you think we are? In Dallas with Meenakshi Garu, who is here to show us some very special dishes. I'm getting really hungry. Let's go see what she has for us. Come on. Hi Meenakshi Auntie. Hi Anita. How are you? I'm doing good. Come here. Come on. Thank you so much for inviting us to your house, Meenakshi Garu. Meer em chestu untaru? నేను రోజు ఏం చేస్తానో అదే చేస్తున్నానండి ఈరోజు కూడా. అంతేనా? మీరు పాడతారని విన్నాను. నేను పాడతానండి. వింటవే మీరు విన్నారంటే అది కరెక్ట్గానే విన్నారేమో, అది వార్త పోగొట్ట అయి ఉండదు, కరెక్ట్ అయి ఉంటుంది. యా పాడతాను. సో మాకు ఒక పాట పాడతారా? ఫస్ట్ వంట చేయమని అడిగారు కదండి, వంట చేస్తూ ఆడుతూ పాడుతూ చేసుకుందాం. ఇక్కడ ఆడకుండా జస్ట్ వంట చేస్తూ పాడుకుందాం. డిలీషియస్ ఫుడ్ తో పాటు మెలోడియస్ సాంగ్స్. మై షో ఇస్ గోయింగ్ టు రాక్ టుడే. కీప్ ట్యూన్ గైస్. ఇష్టమైన ఒక అన్నమాచార్య కీర్తనని పాడదామని అనుకుంటున్నాను. పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను, పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను, ధరలోన నాయందు మంచితనమేది, పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను, ధరలోన నాయందు మంచితనమేది, పురుషోత్తముడ నీవు. ఆ పాట చాలా స్వీట్గా ఉంది మీనాక్షి గారు. థ్యాంక్ యూ అనిత. థ్యాంక్ యూ సో మచ్. మీ డిషెస్ అట్లాగే ఉంటాయా అంటే అనిత? నీ ఉద్దేశంలో స్వీట్గా ఉంటాయనా హాట్గా ఉంటాయనా మన మెక్సికన్ బేల్లా ఉంటాయనా? మెక్సికన్ బేల్లా ఉంది. నాకు ఒక చిన్న అనుమానం అనిత, నువ్వు ఈ ఫుడ్ లాంగ్వేజ్ తప్పితే వేరే లాంగ్వేజ్ ఏం మాట్లాడట్లా? స్వీటు హాట్ సోర్ ఇవన్నీ మొత్తం తిండి లాంగ్వేజ్ తప్పితే మన అనితే వేరేది ఏం మాట్లాడట్లేదు, ఏంటి విషయం అంటావు? అది హ్యాబిట్ మీనాక్షి గారు, ఏం చేస్తాం. ఏం డిషెస్ చేస్తున్నారు ఇప్పుడు? మెక్సికన్ బేల్. అదేంటది మెక్సికన్ బేల్? మన ఆంధ్ర వంటలో మెక్సికన్ ఫుడ్ కూడా. తెలుగు రుచిలో మెక్సికన్ ఫుడ్. మెక్సికన్ బేల్ కావాల్సిన ఐటమ్స్ ఏంటి? మెక్సికన్ బేల్ చేయడానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజ్, పర్పుల్ ష్రెడెడ్ క్యాబేజ్ కూడా, ష్రెడ్ చేసిన క్యారెట్స్ కూడా, ఒక ఆనియన్, ఒక అవకాడో, 3 టమాటాలు, కొత్తిమీర కూడా తగినంత వేసుకోవచ్చు, 3 చిన్న కట్టలు కానీ 2 కానీ స్ప్రింగ్ ఆనియన్స్, 2 మన గ్రీన్ బెల్ పెప్పర్, కార్న్, మనకి కార్న్ కావాల్సినంత వేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్లో కొన్ని స్పైసీ ఉన్నాయా? స్పైసీ అంటే నీ ఉద్దేశంలో ఉప్పు కారం అట్లాంటివి? ఆవకాయ లాంటివి. ఓకే, కావాలంటే ఆవకాయ కూడా కలిపేసుకోవచ్చు. కాకపోతే దీనిలో మనం ఉపయోగించేటటువంటి ఈ మెక్సికన్ సాల్సా ఉంది కదా, దీనిలోనే మొత్తం ఈ సాల్సాలోనే ఉప్పు కారం మనకు కావాల్సిన ఆవకాయలు అన్నీ ఉంటాయి దీనిలో. ఫస్ట్ ఈ ప్రాసెస్ చెప్పండి. ఇంకా స్టవ్ వాడట్లేదేంటి? మాయం చేసేసాం. ఎందుకు? చూమంటారు దీనికి స్టవ్ అక్కర్లేదు. దీనికి స్టవ్ అక్కర్లేకుండానే చాలా క్విక్గా మనకి యమ్మీ యమ్మీ డిష్ తయారైపోతుంది. చూద్దాం మరి ఇంకా ఎలా చేస్తారనేది. మనం ఇందాక చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం కదా, వీటిని చూపించిన వాటన్నిటిని టమాటాలు మరి ఈ కొత్తిమీర వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలు స్టార్ట్ చేసుకున్న తర్వాత వీటిని మన కార్న్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. దీన్ని కలుపుకొని అలాగే మన క్యారెట్స్ కూడా స్టార్ట్ చేసుకున్న క్యారెట్స్ని కూడా దీనిలో కలుపుకోవాలి. అలాగే ఇందాక అవకాడో చూపించాం కదా, దాన్ని ఇలా చిన్న లోపల నుంచి తీసేసి దానిలో ఒక చిన్న గింజ లాంటిది ఉంటుంది, దాన్ని తీసేసిన తర్వాత ఇది చిన్న పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా దీనిలో కలపాల్సి వస్తుంది. దాని తర్వాత ఇందాక చూపించుకున్న వాటిలో మనం మర్చిపోయింది ఏంటంటే నిమ్మకాయ. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. నిమ్మకాయ దీన్ని కూడా చివరికి యాడ్ చేయాల్సి వస్తుంది. దీనిలో మనం ముందర చూపించుకున్నటువంటి ఈ సాల్సా అని ఉంటుంది, ఇది మెక్సికన్ సాల్సా. సో దీన్ని కూడా ఒక 2 స్పూన్లు దీనిలో యాడ్ చేసుకుంటే ఇది చాలా త్వరగా చేయొచ్చు అనుకుంటా, చాలా తొందరగా అయిపోయే డిష్ ఇది. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఆర్ మనం సాయంత్రం పూట ఏదైనా తినాలి అని అంటే ఇప్పుడు ఉన్న ఈ అన్హెల్దీ జంక్ ఉంటాయి కదా చాలా ఇంట్లో, వాటన్నిటికంటే దిస్ ఇస్ ఫార్ బెటర్. ఇది చాలా హెల్దీ డిష్. సో ఆరోగ్యానికి ఆరోగ్యం, తొందరగా అయిపోతుంది. మీ పిల్లలకి నచ్చుతుందా? మా పిల్లలకి చాలా నచ్చుతుంది. ఎస్పెషల్లీ రోజు మా హస్బెండ్ తను 8ింటికి ఇంటికి వస్తారు, ఈ డిష్ చేస్తే సాయంత్రం 6 గంటలకల్లా వస్తారు. సో దీన్ని ఇప్పుడు కలుపుకొని దీన్ని కూడా గోకమల్లని కూడా దీనిలో 2 స్పూన్లు. ఇది మనం మన కావాల్సిన ఉజ్జాయింపుగా వేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ మనం తినేదాన్ని బట్టి, కారాన్ని బట్టి, దాన్ని బట్టి సాల్సాను గోకమల్లని కూడా వేసుకోవచ్చు. చివరిగా దీనిలో మనం భేల్ అని చెప్పాం కదా, ఇందాక చెప్పాము ఇది మెక్సికన్ భేల్ అని చెప్పాము. అదే మన ఇండియన్ భేల్లో మనం ఏం ఉపయోగిస్తాము? మరమరాలు. నీకు ఐడియా ఉందా? మరమరాలు అని అంటాం. మెక్సికన్ భేల్ ఈజ్ లిటిల్ బిట్ డిఫరెంట్. దీనిలో మనం చిప్స్ ఉపయోగిస్తాం. దీనిలో చిన్న చిన్న ముక్కలు చేసుకొని వీటిని డైరెక్ట్గా దీనిలో వేసేయటమే మెక్సికన్ భేల్. లిటిల్ బిట్ మనం కొద్దిగా జంక్ యాడ్ చేస్తున్నాం, కొంచెం టేస్ట్ ఉంటాం కోసం. దీనిలో వేసుకొని ఇవి జస్ట్ ప్లెయిన్ చిప్సా లేకపోతే కొంచెం ఫ్లేవర్డ్గా ఉంటాయి? టోటల్గా చిప్స్ అని దొరుకుతాయి, ప్లెయిన్ చిప్స్ ఇవి. ఓకే యా. దీనిలో చివరిగా మనం ఇందాక సాల్సా చూపించాం కదా, కావాలంటే కొంచెం కారం కావాలంటే కొంచెం వాటిని మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీనిలో వేసుకున్న తర్వాత చివరిగా కొంచెం నిమ్మకాయ అనేది మన ఆప్షనల్, మనం కావాల్సి వస్తే నిమ్మకాయ వేసుకోవచ్చు, లేకపోయినా కూడా టమాటాకు ఉన్న పులుపు దీనికి పడుతుంది కాబట్టి అది సరిపోతుంది. మనం గోకమల్లి చేసేటప్పుడు కూడా కలర్ మారకుండా ఉండటం కోసం అని చెప్పి కొంచెం నిమ్మకాయ మనం యాడ్ చేస్తాం దానికి. గోకమల్లి అంటే మనం అవకాడో నుంచి తీసినప్పుడు దానిలో పేస్ట్ వేసేటప్పుడే కొంచెం యాడ్ చేసి ఉంటుంది కాబట్టి ఆప్షనల్, మనకి నిమ్మకాయ వేసుకోవడం అనేది ఆప్షనల్. ఇంకా తినచ్చా? ఇంకో నిమిషం కొంచెం కలిపేసుకొని ఇలాగా కొద్దిగా కలిపేసుకున్న తర్వాత ఇది ఇలా కలిపేసుకొని చివరగా కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా దీనిలో పైన చల్లుకొని టడాయ్, రెడీ మెక్సికన్ భేల్ రెడీ. చాలా బాగుందండి. కారంగా ఉందా? పర్ఫెక్ట్. స్వీట్గా ఉందా? కొంచెం స్పైసీగా ఉంది, అట్లాగే బాగుంది. ఇప్పుడు చేసింది ఒక డిష్ కాల్డ్ మెక్సికన్ బెల్. నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఈ డిష్ మెక్సికో నుంచి నేర్చుకున్నారా? మా ఫ్రెండ్ షీ ఈజ్ డాక్టర్ అండ్ ఇలాంటి మంచి మంచి డిషెస్ అని తనకి చాలా హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ. సో ఎప్పుడైనా పిల్లలకి ఇలా పెట్టాలి ఏదైనా చేయాలి డిషెస్ అన్నప్పుడు తను అన్నీ నాకు పంపిస్తూ ఉంటుంది. సో తన నుంచి నేర్చుకున్నది నేను. తను కూడా బాగా చేస్తుంది. వెరీ క్యూట్, వెరీ క్యూట్. మెక్సికన్ బేల్ అయితే చాలా బాగుంది. మేము ఫస్ట్ నెక్స్ట్ డిష్కి వెళ్ళే ముందర నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అనిత, నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వలేదు అనిత, నాకు నువ్వు మళ్ళీ క్వశ్చన్లు ఇవి అని అంటే నాకు ఎందుకో కొంచెం భయంగా ఉందండి. మీరు బాగానే చేస్తారు. మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్గా ఉంటే మీరేం చేస్తారు? నేను గ్యారంటీ అవ్వను అనిత. నేను పోటీ చేస్తే నేను గ్యారంటీ గెలుస్తానని తెలుసు నాకు, అందుకనే నేను పోటీ చేయను అనిత. నో. మీకు ఇచ్చేస్తే నేను తీసుకోను, ఉట్టిగా వచ్చేవాటిని వేటిని తీసుకోను అనిత. నేను గెలిచేస్తారనుకుంటున్నారా అనిత? నీకు నేను ఇప్పుడు గ్యారంటీగా ఒక సీక్రెట్ చెప్పాలి, అండ్ కెమెరా కూడా వద్దు. ఒబామా ఎలక్షన్స్ ముందు రోజు నా దగ్గరకు వచ్చి అడిగాడు, నన్ను గెలిపిస్తావా అని అడిగాడు. మీరు నుంచోకండి, మీరు నుంచుంటే నేను గెలవలేను, మీరు దయచేసి మీరు నుంచోవద్దు అని అడిగారు. దెన్ సరే నాది ఎప్పుడైనా జాలిగుండే నేను ఎవర్ని ఏది కాదనలేదు ఎవరు అడిగినా ఏది కాదనలేను అలా చిన్నప్పటి నుంచి అలవాటైపోయి నేను ఒబామాకి ఇచ్చేసాను ఈ విషయాలు ఏం చెప్పకండి ఈ విషయం నువ్వు కూడా ఎవరికీ ఏం చెప్పొద్దు సార్ చెప్పంలే కానీ ఇంకో క్వశ్చన్ ఉంది మిమ్మల్ని డెజర్ట్ లో దింపితే మీరు ఫస్ట్ ఏం చేస్తారు అనిత చాలా క్వశ్చన్లు ఇస్తున్నావు అనిత నువ్వేదో ఈరోజు వంట చేయించుకొని నా చేత వంట చేయిస్తావు అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు నన్ను ఇంటర్వ్యూలు చేసి ఇలా బాధ పెడతావు అని అనుకోలేదు ఓకే ఉండు నేను ఇంకొక వంట చేసి చూపిస్తాను నా రివెంజ్ తీర్చుకుంటాను సరే నేను డెజర్ట్లో వదిలేస్తే నేను అలాంటి ప్లేసులకి వెళ్ళాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కవేళ వెళ్ళాను అనుకో ఒక చిన్న సెల్ ఫోన్ పట్టుకెళ్ళి మంచి శాండ్ అమ్మేసుకొని అక్కడి నుంచి ఫోన్ చేసి మన డాలస్లో బోల్డ్ ఫ్లైఓవర్లు కడుతూ ఉంటారు అక్కడి నుంచి శాండ్ని ఇక్కడికి పంపించేస్తాను దేన్ని వేస్ట్ చేయండి నేను బేసికల్లీ ఐడియా బాగుంది మీకు ఒక $1 million ఇస్తే మీరు ఏం చేస్తారు దాంతో $1 million ఇచ్చేస్తే నేనేం చేయను యాక్చువల్గా దాచిపెట్టేసుకుంటాను ఎక్కడ బొంతలోనా లేతే లేదు మా ఇంట్లోనే పెట్టేసుకుంటాం మేము కొత్తగా వుడ్ వేయించుకున్నాము దాని బదులు ఇదే వేయించేసుకుంటాం కొత్త వెరైటీగా కింద వేయించేసుకుంటాం స్వీట్ డిష్ చేస్తారని చెప్పారు అనిత ఒక చిన్న మాట చెప్పమంటావా ఇంకొక సీక్రెట్ చెప్పమంటావా మళ్ళీ చెప్పండి నువ్వు ఎంత స్వీట్గా ఉన్నావు కదా నీకు స్వీట్ ఎందుకు అనిత కానీ కొంచెం తినాలి కదా స్వీట్ తినడానికి కావాలని అడుగుతావు సరే నేనన్నీ ఈరోజు కంకణం కట్టుకుంది ఏంటంటే అన్నీ హెల్దీవే పెడదాం నీకు పిచ్చివి నేను పెట్టదలుచుకోలేదు సో అందుకోసమని నెక్స్ట్ డిష్గా నీకు రోజ్ మిల్క్ చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా చాలా ఈజీ నువ్వు సాయంత్రం ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత అలసిపోతావు కదా అప్పుడు కూడా ఈజీగా చేసేసుకునేటటువంటి డిష్ నీకు నీకోసం మాత్రమే చెప్తున్నాను నేను ఇది యా సో దీనికి కావాల్సినవి ఏంటి దీనికి ఎలా తయారు చేస్తారనేది కూడా ఇప్పుడు చూద్దాం మనం మరి రోజ్ మిల్క్ కోసం ఏం ప్రాసెస్ చేయాలి రోజ్ మిల్క్ కోసం అని కొంచెం కష్టపడాలి మరి స్వీట్గా ఉండాలి కదా నువ్వు అడిగినట్లు దానికి ముందర కావాల్సింది పాలు తీసుకోవాలి పాలు ఒక కప్పు పాలు అలాగే ఒక 3 tablespoons రూ ఆఫ్సా అండ్ ఇంకొక 2 spoons షుగర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి దీనిలో కొంచెం ఇంకా బాగా ఉండటం కోసం అని చెప్పి దీనిలో కొంచెం మనం ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు చల్లగా చాలా బాగుంటుంది దీనిలో అలాగే మనం బాదం పౌడర్ అని దొరుకుతుంది అది కూడా మిక్స్ చేసుకున్నా చాలా బాగుంటుంది దీనిలో టేస్ట్ చాలా బాగుంటుంది అంటే మీరు షుగర్కి బదులు దాన్ని ఉపయోగించుకోవచ్చు మనకు కావాలి అని అంటే ఎందుకంటే బాదం పౌడరే చాలా స్వీట్గా ఉంటుంది సో అది ఉపయోగించి ఈ స్వీట్ ఉపయోగించేస్తే అది మొత్తం అనితలాగా తయారైపోతుంది అంటే సో స్వీట్గా ఉంటుంది సో నేను బాదం పౌడర్ మాత్రమే ఉపయోగిస్తాను ఓకే అది విచ్ ఈస్ హెల్దీ ఓకే హెల్దీ ఆస్పెక్ట్లో నేను బాదం పౌడర్ని ఉపయోగిస్తాను లేదంటే మీరు షుగర్ కూడా ఉపయోగించుకోవచ్చు ఇందులో కప్పు పాలు 1 tablespoon తీసుకొని దాంతోపాటు ఒక 3 rooibos spoons వేయాలి 3 చెంచాలు వేస్తే సరిపోతుంది దీనికి ఇంకా తీగ కావాలి అని అనుకుంటే ఇంకొక చెంచా కూడా దీనితో పాటు యాడ్ చేసుకోవచ్చు ఓకే ఓకే దీన్ని ముందర మిక్సీ చేసుకుందాం ఎందుకంటే మనం చెప్పాం కదా మనం బాదం పౌడర్ ఉపయోగించుకుంటున్నామని దాన్ని చివరిగా వేసి బాదం పౌడర్ని కలిపేయచ్చు ముందర దీన్ని మనం మిక్సీ చేస్తాం కొంచెం దీనిలో కూడా కొంచెం ఐస్ క్రీమ్ పెట్టాము అది చాలా బాగుంటుంది ఎలా ఉందని చాలా బాగుంది చాలా రిఫ్రెషింగ్గా ఉంది చాలా వేడిగా ఉంటే బాగుంటుంది అనుకుంటా చాలా వేడిగానా చాలా బయట చాలా వేడిగా ఉంటే బాగుంటుంది చాలా చాలా వేడిగా ఉన్నప్పుడు అంటే సమ్మర్లో ఇది చాలా మంచి డ్రింక్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ ద డ్రింక్ చాలా బాగుంది వీ హ్యాడ్ సో మచ్ ఫన్ టుడే విత్ మీనాక్షి గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ వన్స్ అగైన్ అండ్ మీరు ఒక పాట పాడతారా? ఇంకొక పాట సినిమా పాట. నీ కోసం ఖచ్చితంగా ఒక పాట అయితే పాడతాను. కాకపోతే నాకు కొంచెం ఏమైనా నాలెడ్జ్ ఉంది అని అంటే పాత సినిమా పాటల మీదే ఉంది, కానీ కొత్త వాటి మీద అయితే నాకు అస్సలు నాలెడ్జ్ లేదు. నీకోసం ట్రై చేస్తాను, పాతదే పాడతాను. కానీ జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోడెవరి కోసమే తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోడెవరి కోసమే తుమ్మెదా, ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా, నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోడెవరి కోసమే తుమ్మెదా. ట్రై చేశాను. వావ్, వెరీ గుడ్. సినిమా పాటలు కూడా పాడేస్తున్నారు. థ్యాంక్ యూ అనిత, నీ కోసం. దిస్ ఈస్ ఆల్ ఐ కెన్ డూ. ద లైట్ బల్బ్, లైట్ బల్బ్, దట్స్ ఇట్. Talent ends there. Okay, thank you again so much for having us. We had a great show. Thank you, and thank you for having us again. It's Anita Basuraju and Meenakshi Anipindi, and we'll see you later. Thank you. Thank you.